ప్రైజ్ లార్డ్ ప్రియ సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తున్నాను. మన యొక్క స్త్రీల పరిచర్యలో భాగంగా ప్రతి వారం ఒక స్త్రీ గురించి ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ వారం కూడా మనం ఒక స్త్రీ గురించి ధ్యానించుకునే ఉన్నాము. మరి ఆమె స్త్రీ కంటే కూడా కుమార్తెగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, మన యొక్క జీవితాలలో మరి తల్లిదండ్రులు ఏ రీతిగా పిల్లల్ని పెంచుతారో ఆ యొక్క పెంచే విధానాన్ని బట్టే పిల్లల యొక్క జీవిత విధానం అనేది ఆధారపడుతుంది. మరి మంచి జీవిత విధానాన్ని వాళ్ళకి మనం పరిచయం చేసినట్లయితే పిల్లలు కూడా మంచి దారిలోనే నడుస్తూ మంచి అలవాట్లనే వాళ్ళు అలవర్చుకుంటూ ఉంటారు. మరి తల్లిదండ్రులు మంచి పద్ధతిలో నడవకుండా వాళ్ళు ఎంతో కిరాతకంగా జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని మాదిరిగా తీసుకొని మరి పిల్లలు కూడా ఆ రీతిగానే మరి వారి యొక్క ఆలోచన విధానం అనేది నడుస్తూ ఉంటుంది. మనం చూసినట్టయితే ఎజబెల్ను మనం చూస్తున్నాము, అలాగే అతల్యాను చూస్తున్నాము. మరి ఇలాగ బైబిల్ గ్రంథంలో చాలామంది మరి ఇలాంటి స్త్రీలు ఉన్నారు. వీరు తమ జీవితాల్ని పాడు చేసుకోవటమే కాకుండా వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తుని కూడా వాళ్ళు పాడు చేస్తూ వారిపై ఎంతో దుష్ప్రభావాలని చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ధ్యానించుకుంటున్న ఈ యొక్క సలోమి కూడా మరి ఎంతో కిరాతకరాలైన హేరోదియ యొక్క కుమార్తె. మరి ఈమె యొక్క పేరుని బైబిల్ గ్రంథంలో ఎక్కడరికి కూడా లిఖింపబడలేదు. కానీ మరి కొన్ని పుస్తకాలలో చదివినప్పుడు హేరోదియ కుమార్తె సలోమిగా రాయబడి ఉంది. మరి ఈ సలోమికి తన తల్లి ఏమని చెప్పింది, ఏ రీతిగా ఈ సలోమి మరి ప్రవర్తించింది, తన జీవిత విధానము చివరికి ఏమైంది అనే విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాము. మొదటిగా మనం చూసినట్టయితే సలోమి అనే పేరుకి అర్థము శాంతి అని అర్థము. ఏ తల్లైనా తమ పిల్లలు సంతోషంగా ఉండాలని మరి వారికి పేర్లు పెట్టే విధానంలోనే ఎంతో చూసి మరి వాటికి ఎటువంటి అర్థాలు వస్తాయని చెప్పి మంచి అర్థాలు వచ్చే పేర్లను పెడుతూ ఉంటాము. కానీ అసలు తల్లి పెంచే విధానంలోనే తేడా ఉన్నప్పుడు మరి ఎటువంటి పేరు పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? మంచి నడవడికని మనము వారికి నేర్పించినప్పుడు వాళ్ళ పేరును బట్టి వారి యొక్క జీవితం మారిపోదు కదా. మరి ఈ యొక్క హేరోదియ మరి తన కుమార్తెకి సలోమి అని పెట్టుకుంది. సలోమి అని మరి ప్రశాంతతకి కారణంగా పెట్టుకున్నా మరి ఈ యొక్క హేరోదియ తన జీవిత విధానం అంతా కూడా ఎంతో కిరాతకరాలుగా ఎంతో అన్యాయస్తురాలుగా జీవిస్తూ ఉంది. మరి ఇటువంటి కిరాతకరాలకి జన్మించిన ఈ యొక్క సలోమి మరి ఏ రీతిగా జీవిస్తుంది? తల్లిని పోలే మరి ఈ యొక్క కూతురు కూడా నడుస్తూ ఉంటుంది కదా. మరి అందుకని చూడండి, పిల్లల్ని పెంచే విధానంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. వాళ్ళని చూసి వాళ్ళని మాదిరిగా తీసుకునే పిల్లలు ఎదుగుతూ ఉంటారు. అందుకనే ఎంత జాగ్రత్తగా మరి తల్లిదండ్రులు ప్రవర్తిస్తేనే ఆ పిల్లల యొక్క జీవితం కూడా మంచి విధానంలో కొనసాగుతూ ఉంటుంది. మరి మనం చూసినట్లయితే మరి ఇక్కడ హేరోదియ గురించి మరొకసారి మనము ధ్యానించుకుందాము. ఎందుకంటే ఆమె యొక్క జీవితము ఎంతో ఘోరమైంది, ఎంతో కిరాతకరాలు, ఎంతో అన్యాయస్తురాలుగా మనం చూస్తాము. మరి ఈమె గురించి మరొకసారి ధ్యానిద్దాము. మరి ఈమె కూతురైన సలోమి గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాము. ఈమె గురించి బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 6:22 మనం చూసినట్లయితే, అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను. కనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చిదనని ఆ చిన్నదానితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సలోమి యొక్క తల్లి హేరోదియగా, అలాగే తండ్రి హేరోదుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క హేరోదు జన్మదినం సందర్భంగా మరి ఈ కుమార్తె అయిన సలోమి నాట్యమాడిన స్త్రీగా మనం చూస్తున్నాము. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరి 21వ వచనంలో చూస్తే, హేరోదు తన జనన దినోత్సవం మందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులను విందు చేయించాడు. ఇలా మరి ఎంతో గొప్పవారిని ఆయన పిలిచి ఇక్కడ విందు చేస్తూ ఉన్నాడు. ప్రధానులు, అధికారులు, ప్రముఖులని పిలిచి విందు చేస్తున్న సమయంలో ఈ యొక్క కుమార్తె అయిన సలోమి వచ్చి మరి నాట్యమాడుతుంది. మరి ఇంతమంది ప్రముఖుల దగ్గర ఆ రీతిగా నాట్యమాడాలంటే మరి ఈ యొక్క కుమార్తె ఎంతో ధైర్యవంతురాలుగా మనము చూడవచ్చు. అయితే దేవుడు బైబిల్ గ్రంథం ప్రకారము ఎటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలని చెప్తున్నాడంటే, సామెతలు 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును అని వ్రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి మరి మనము దేవుని యందు మనము ప్రార్థన విషయంలోనూ మరి మన యొక్క జీవితము ఆయనకి అర్పించే విషయంలోనూ భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు బహుధైర్యాన్ని అది పుట్టిస్తుందని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఈ రీతిగానే దావీదు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి మరి గొల్యాతును చంపే విషయంలో బహుధైర్యాన్ని ప్రదర్శించిన వాడిగా మనం చూస్తున్నాము.
అలాగే మరి బలహీనుల పట్ల కూడా దేవుడు మరి నీకు నేను ధైర్యాన్ని ఇస్తాను, నువ్వు ముందుకు కొనసాగానే మరి ఒక మంచి ధైర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. మనం చూసినట్లయితే యెహోషువా కూడా భయపడుతూ ఉన్నాడు. సేవా జీవితాన్ని ప్రారంభించమన్నప్పుడు మరి ఆయన భయపడుతూ, నేను పసిబాలుని, మరి నాకేం తెలియదు అని అన్నప్పుడు, నేనున్నాను నిబ్రం కలిగి ధైర్యం కలిగి ముందుకు సాగమని దేవుడు మరి చెప్తూ ఉంటాడు. ఈ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి మనము బహుధైర్యంతో ముందుకు కొనసాగేవారిగా ఉండాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సలోమి మాత్రము మరి నాట్యం చేసే విషయంలో ధైర్యం వహిస్తుంది. మరి ఈ యొక్క ధైర్యము ఎటువంటిది అంటే యిర్మీయా గ్రంథం 3:3 చూసినట్లయితే వ్యభిచార స్త్రీ వంటి ధైర్యం కలిగిన స్త్రీగా మనము ఈ యొక్క స్త్రీని చూడవచ్చు. ఎందుకంటే వీరు సిగ్గుపడని వారిగా మనం చూస్తున్నాము. మరి ఇటువంటి స్త్రీలు మరి అంతమంది మరి అధికారులు ప్రధానులు అంతమంది ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఇంత ధైర్యంగా మరి నాట్యం ఆడగలుగుతుంది అంటే మరి ఆమెకి ఎటువంటి కూడా భయం అనేది లేదు. చూడండి, మరి ఇక్కడ జరిగే విందు ఏంటంటే పుట్టినరోజు వేడుక. మరి ఈ యొక్క వేడుకలో ప్రతి ఒక్కరికి తప్పకుండా అక్కడ ద్రాక్షారసం అనేది పోయబడుతుంది. వీరందరూ కూడా ద్రాక్షరసం తాగి మత్తులై మరి ఆ యొక్క సందర్భంలో ఈమె నాట్యమాడుతున్నప్పుడు ఆమె యందు వీరందరూ కూడా మరి ఎంతో దృష్టిని సారిస్తూ ఉంటారు. అలాగే నీచంగా ఆమె యందు ప్రవర్తిస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళందరి ముందు కూడా ఈమె ధైర్యంగా నాట్యమాడుతూ మరి ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో చూస్తున్నాం కదా, హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను. చూడండి, వారందరినీ కూడా సంతోషపరిచే విధంగా ఆమె అక్కడ ప్రవర్తిస్తున్నట్లు మనకి కనపడుతూ ఉంది. మరి వాళ్ళందరూ మరి అంత కూడా మగవారు. మరి వాళ్ళ ముందు ఒక యవనస్తురాలుగా ఉండి రాజుగారి కుమార్తె కాబట్టి ఎంతో అందమైందిగా కూడా మనం చూడవచ్చు. మరి అందహీనులు వచ్చి నాట్యమాడుతున్నప్పుడు మరి వాళ్ళ కుమార్తెను బట్టి తల్లిదండ్రులు కూడా మరి అంత వాళ్ళ ముందు సంతోషించలేరు. మరి ఈ రీతిగా చూసినా కానీ మరి ఈమె మంచి అందగత్తిగా కూడా మనము చూడవచ్చు, అంటే సౌందర్యవంతురాలు. ఇక్కడ చూసినట్లయితే మరి వాళ్ళందరూ కూడా ఆమె యందు సంతోషిస్తూ ఉన్నారంట. చూడండి, ఆమె అందాన్ని బట్టి, ఆమె నాట్యాన్ని బట్టి మరి వాళ్ళకి ఏ రీతిగా ఆమె ప్రదర్శించాలో ఆ రీతిగా వారి పట్ల ప్రదర్శిస్తూ వాళ్ళందరినీ కూడా సంతోషపరిచిన ఆమెగా మనం చూస్తున్నాము. ఒక వేష్య వంటి నాట్యాన్ని ఆమె వేస్తూ ఉంది. మరి ఆమె వస్త్రాలు, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క మరి వేసే విధానము వారిని సంతోషపరిచేదిగా ఉంటూ ఉంది. ఏ రీతిగా వారు కోరుకుంటే ఆ రీతిగా వారికి మరి సంతోషాన్ని ఆమె కలగజేస్తూ ఉంది. చూడండి, మరి ఒక తల్లిదండ్రులుగా ఆ యొక్క కుమార్తెని వాళ్ళు మంచిగా పెంచితే మరి ఆమె ఇలా చేస్తున్నప్పుడు వారు ఎంతగానో సిగ్గుతో అవమానంతో ఉంటూ ఉండేవాళ్ళు. కానీ మరి ఆ తల్లిదండ్రులు పెంచే విధానం కూడా ఆ రీతిగానే ఉంది కాబట్టి మరి ఆ యొక్క కుమార్తె ఆ రీతిగా వేస్తున్నప్పుడు ఆమెను వీళ్ళు ఇంకా ప్రోత్సహిస్తూ ఇంకా వేయి, ఇంకా నాట్యం అలాగే చెయ్యి అని మరి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఎంత నీచమైన మరి వాళ్ళు యొక్క పెంపకం అనేది ఆధారపడి ఉంది చూడవచ్చు మనం. చూడండి, పిల్లల్ని ఈ రీతిగా మరి మనం పెంచినప్పుడు వాళ్ళు మన యొక్క చేతిని వాళ్ళు దాటిపోతారు. మరి ఒక కుమార్తెగా ఆ బిడ్డని ఎంతో జాగ్రత్తగా పెంచుకోవాలి. నలుగురిలో మరి యవనస్త్రాలని ఎంతో జాగ్రత్తగా పెంచుకోవాలి. ఎందుకంటే వివాహము మరి ఆమెకి జరగబోవాలి. ఆమెకి భర్తగా రాబోయే రాజకుమారుడు మరి ఆమె అనుకును, ఆమె యొక్క మంచితనాన్ని చూసి వస్తారు. మరి ఈ రీతిగా ప్రదర్శిస్తున్నప్పుడు ప్రతి ఒక్క వాళ్ళు ఆమె గురించి బయట అపవిత్రంగా చెప్తూ ఉంటారు. మరి అది మంచి పద్ధత అండి? ఈ రీతిగా పిల్లల్ని పెంచడం వలన మరి వారి యొక్క జీవితము ఎంత పాడైపోతుందో తల్లిదండ్రులు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ సంతోషం కోసము, మరి వాళ్ళు ఆ యొక్క ఆడంబరం కోసము నలుగురిలో ఆ పిల్లల్ని ఆ రీతిగా పెంచడం వలన తర్వాత వాళ్ళ జీవితము ఏ రీతిగా పాడైపోతుంది అనేది తల్లిదండ్రులు మనం ఆలోచించాలి. మరి ఇక్కడ హీరోదియా చూసినట్లయితే ఆమె ఏ రీతిగా నీచంగా జీవించిందో తన కూతుర్ని కూడా ఆ పద్ధతుల్లోనే పెంచుతూ వచ్చింది కాబట్టి మరి చూడండి, యవ్వనంలో తన యొక్క జీవిత విధానం అనేది మొత్తము పాడు చేసుకుంటూ ఉంది. ఒక తండ్రిగా మరి తను కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి చూడండి, మరి పిల్లల్ని ఏ రీతిగా మనం పెంచుకోగలుగుతామో, వాళ్ళని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటామో వాళ్ళ భవిష్యత్తు కూడా అంత జాగ్రత్తగా కొనసాగింపబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సలోమి మరి తల్లి ఇష్టాన రీతిగా పెంచడం వలన తను నాట్యం ఆడుతూ అందరినీ సంతోషపరిచే ఉద్దేశంలో ఆమె నీచమైన నాట్యాన్ని చేస్తూ తన యొక్క ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. దీనివల్ల తన యవ్వన జీవితం ఏ రీతిగా పాడైపోయిందో మనం గమనించుకోవచ్చు. అయితే మనము చూసినట్లయితే మరి ఇలా నాట్యం ఆడిన తర్వాత తన తండ్రి మరి తన యందు ఎంతో సంతోషపడి
నీవెంతో మరి మా వచ్చిన అతిథులందరినీ కూడా సంతోషపరిచావు, నీకు ఇష్టమైంది ఏంటో అడుగుమని చెప్పేసి ఆ చిన్నదాన్ని మరి అడుగుతూ ఉన్నాడు. నా రాజ్యంలో సగం మట్టుకు కూడా నీకు ఇస్తాను, నువ్వేదడిగినా నీకు ఇస్తానని చెప్పేసి ఒక బహుమతిని కోరమని మరి ఈ యొక్క తండ్రి అయిన హేరోదు ఆమెకి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే చిన్నదానితో అని ప్రత్యేకంగా రాయబడి ఉంది. అంటే ఆమె ఒక యవ్వనస్తురాలు, ఆమెకి ఇంకా మంచి చెడులు తెలియదు. అంత చిన్న వయసులో ఉన్న ఆమెని నాట్యం చేయమని అడగటమే ఆ యొక్క తల్లిదండ్రులు మరి తప్పు చేశారు. పైగా వారు ఏమంటున్నారు, నా రాజ్యంలో సగభాగం నీకు ఇస్తాను, నీకేం కావాలో అడుగుమని చెప్పేసి ఆమెకు కలిగిన ఆ యొక్క చిన్న మనసుకి ఆలోచన విధానానికి మరి పెద్ద కోరికలని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. చూడండి, మన యొక్క జీవితాల్లో కూడా మన పిల్లలకు కూడా చిన్న వయసులోనే పెద్ద పెద్ద మాటలు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము. మరి నాకు పెళ్లి చేయండి, లేకపోతే ఆస్తిలో సగభాగం నాకు ఇవ్వండి, నాకు ఆపలాలు కావాలి, లేకపోతే ఇటువంటి ఆభరణాలు కావాలి. ఈ రీతిగా చిన్న వయసులోనే పెద్ద పెద్ద కోరికలు వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇలాంటప్పుడు చూసినప్పుడు మనము మరి వాటిని సిల్లీగా తీసుకుంటూ ఉంటాం, కానీ ఆ యొక్క ఆలోచన విధానం అనేది తల్లిదండ్రుల నుంచే వస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు మరి వాళ్ళకి విద్యా విధానంలోనూ కానీ వాళ్ళకి మంచి నేర్పించే విధానంలో కానీ చిన్నపిల్లల మనస్తత్వాన్ని బట్టి వాళ్ళని పెంచాలి. కానీ ఒక్కసారిగా అనేకమైన పెద్ద పెద్ద ఆశల్ని కోరికల్ని వాళ్ళకి మనము చూపిస్తూ ఉంటాము. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క హేరోదు కూడా తన యొక్క కూతురుతో అంటూ ఉన్నాడు, మరి నీకు ఆస్తిలో సగం భాగం కావాలా, లేకపోతే ఇంకేమి కావాలి అని మరి ఆ కోరికని అడిగే విధానంలో మరి ఆమె యొక్క ఆలోచన విధానానికి మించిన వాటిని అందించేందుకు మరి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. మనం చూసినట్లయితే పిల్లలకి మరి ఎటువంటి వాళ్ళకి భేదం అనేది తెలియదు. వారి యొక్క ఆలోచనలో కానీ వారి యొక్క జీవన విధానంలో కానీ ఎటువంటి మరి అపవిత్రత అనేది ఉండదు. కానీ వాళ్ళకి అటువంటి అపవిత్రత కలిగించేది కేవలము తల్లిదండ్రులమైన మనమే. ఇక్కడ చూసినట్లయితే మొదటి కొరింథి పత్రిక 7:14 అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడను. లేని యొడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు, ఇప్పుడైతే వారు పవిత్రులు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే భర్త ఒకవేళ అవిశ్వాసిగా ఉంటే భార్య పరిశుద్ధతను బట్టి మారుతారు, అలాగే భార్య అవిశ్వాసురాలుగా ఉంటే భర్త యొక్క పరిశుద్ధతను బట్టి మారుతారు. కానీ ఇద్దరు కూడా మరి అపవిత్రులుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా అపవిత్రులు అయిపోతారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తూ ఉంది. మరి వీరు ఆ రీతిగా మరి మనము అపవిత్రులుగా అయిపోతున్నాం కాబట్టి పిల్లలు కూడా అపవిత్రులు అయిపోతున్నారు. కానీ వాళ్ళు పవిత్రులే, మొదటి నుంచి వాళ్ళు పవిత్రులే, మంచి ఆలోచన విధానం కలిగిన వాళ్ళే, దేవుని యొక్క దృష్టిలో మరి ఇష్టమైన పిల్లలుగా, స్వచ్ఛమైన బుద్ధి గలవారిగా, పవిత్రులుగా దేవుడు భావిస్తూ ఉన్నారు. కానీ మరి మన యొక్క అపవిత్రత వల్లనే ఆ యొక్క పిల్లలు కూడా అపవిత్రులవుతూ ఉన్నారు. చూడండి, మనము పిల్లలకి చిన్నప్పటి నుంచి దేవుని జ్ఞానమందును మరి దేవుని యొక్క వాక్యం పట్ల దేవుని యొక్క ప్రార్థనలో మనం పెంచి ఆ యొక్క జీవన విధానంలోనే తగ్గింపు జీవితం కలిగి వాళ్ళు జీవించే విధంగా మనము పెంచుతూ ఉండాలి. అంతేకాని మరి లోకాశల వైపు అలాగే పెద్ద పెద్ద ఆశల వైపు వాళ్ళని మనం తీసుకువెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా మారిపోతూ ఉంటుంది. మనం మాట్లాడుకునే విధానం బట్టి పిల్లల యొక్క మనసులో కూడా అటువంటి జీవన శైలిని వాళ్ళు అలవర్చుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లల దగ్గర మాట్లాడే విషయంలో కానీ వాళ్ళకి ఏమైనా మనము వస్తురూపంగా ఇచ్చే విషయంలో కానీ మరి వాళ్ళకి వయసుకు తగ్గిన వాటిని ఇవ్వాలి, కానీ వాళ్ళకి మించిన వాటిని ఇచ్చి వాళ్ళని మనము పాడు చేయకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే నీకు ఇష్టమైంది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇస్తానని అంటున్నాడు. రాజ్యంలో సగం మట్టుకు ఇస్తానని చెప్పి ఒట్టు పెట్టుకుంటున్నాడు. చూడండి, పిల్లలకి మరి వాళ్ళు ఏం అడుగుతారో, వాళ్ళ యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో, ఎటువంటి కోరికలు వాళ్ళు కోరుతారో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఈయన అంటున్నాడు, ఒట్టు కూడా పెట్టుకుంటున్నాడు, నువ్వేం అడిగినా నేను ఇస్తానండి. అయితే ఇక్కడ చూస్తే ఏమని అడుగుతున్నామో మనం చూసినట్లయితే 24వచనంలో ఆమె వెళ్ళి నేనేమీ అడిగేది నని తన తల్లిని అడగగా ఆమె బాప్తీసమిచ్చు యోహాను తల అడగమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దికి వచ్చి బాప్తీసమిచ్చు యోహాను తల పళ్ళెంలో పెట్టి నాకు అప్పగింపమని కోరుచున్నానని చెప్పింది. ఇక్కడ చూడండి, ఎంత అసలు ఎటువంటి కోరిక మనం అసలు చూస్తే భయం వేస్తుంది. ఇక్కడ చూస్తే ఒక తల్లిగా తన కూతురి యొక్క చిన్ని హృదయానికి, ఆ యొక్క చిన్ని ఆలోచనలకి తనకు సంబంధించిన వాటిని ఇవ్వాలి. మరి బంగారమో లేకపోతే తనకు సంబంధించి ఏదైనా ఒక మంచి వస్త్రాల్లో అటువంటి కోరుకో అమ్మ అని చెప్పి చెప్పాలి. కానీ ఇక్కడ చూడండి, అసలు చిన్నపిల్లలకి అసలు తెలియకూడని ఆ ఘోరమైన విషయం, మరి తలని ఛేదించడం అనేది అంత భయంకరమైన విషయం అండి. మరి అటువంటి మరి యోహాను తలని ఛేదించి
మరి ఆ యొక్క ప్లేట్లో పెట్టి ఇవ్వమని చెప్పి తన యొక్క కోరికని తన బిడ్డపై పెట్టి ఆ యొక్క కోరికని ఆ తల్లి అడుగుతూ ఉంది. అమ్మ మరి నాకేం కావాలో నాకు తెలియట్లేదు, చూడండి ఎలా వచ్చి అడుగుతుందో. మరి ఇక్కడ చూసినట్లయితే ఆమె వెళ్ళి నేనేమి అడగవాలని తన తల్లిని అడుగుతుంది. ఎంత చిన్న పిల్ల కదండి, మరి తనకి మరి ఏం అడగాలో కూడా తెలియని అంత చిరు ప్రాయము. అటువంటి సమయంలో ఆ తల్లి మరి ఏ రీతిగా జవాబిస్తూ ఉంది చూడండి. ఈ తల్లి ఎంత మరి హంతకురాలు నీచురాలుగా ఈ యొక్క తల్లి మనకి కనిపిస్తూ ఉంది. తను పాపం చేయటమే కాకుండా ఆ పాపానికి తన యొక్క బిడ్డని బలి చేస్తూ ఉంది. మరి మన యొక్క తల్లులు మరి ఈ రీతిగా ఇంత ఘోరంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు పిల్లలు కూడా నిజంగా అంత ఘోరమైన ఆలోచన విధానంలోనే జీవిస్తూ పెద్దవారైనప్పుడు అటువంటి ఆలోచన విధానంలోనే మరి వాళ్ళు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ తండ్రి ఏమి కావాలని అన్నా నేను ఇచ్చేస్తా అంటున్నాడు. అసలు వాళ్ళు ఏం కోరుకుంటారో తెలియదు. అటువంటి పరిస్థితులు ఆయన ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాడు. మరి ఈ అడిగిన ఉద్దేశం కూడా మరి ఎంతో ఘోరమైన ఉద్దేశము. మరి చూడండి ఎంత అసలు ఇది చూసినప్పుడు అందరికీ భయము ఆశ్చర్యమును కలుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి అతను మళ్ళీ దేవునికి బాప్తీసం ఇచ్చిన యోహానుగా మనం చూస్తున్నాము. ఇతను ఎందరికో దేవుని యొక్క రక్షణను అనుగ్రహించి మరి ఆయన ఒక ప్రవక్తగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని శిష్యుడిగా ఉన్న మరి ఈ యొక్క యోహాను తలని ఛేదించి మరి నాకు ఇవ్వమనటము ఆ యొక్క తల్లికి కానీ మరి తన వలన తన కూతురికి కానీ ఎంత ప్రమాదమో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది వాళ్ళు గ్రహించలేకపోయారు. మరి ఇక్కడ చూసినట్లయితే అలా అడిగినప్పుడు వెంటనే ఆ తండ్రి అయితే మరి ఎంతగానో దుఃఖపడినట్లుగా మనము 26వ వచనంలో చూస్తున్నాము. ఈ హేరోదుకి మాత్రము ఆ యొక్క యోహాను పట్ల ఎంతో భయం ఉన్నది. ఎందుకంటే ఈయన గొప్ప ప్రవక్త, ఏది చెప్పినా జరుగుతుంది, మరి ఇతన్ని ఏమైనా చేస్తే నా కుటుంబానికి ఏమైనా జరుగుతుందేమో అని ఇక్కడ చూస్తే రాజు బహుగా దుఃఖపడెను. కానీ తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను. ఇక్కడ చూసినట్లయితే మరి ఆ యొక్క రాజుకి తనకి చంపే ఉద్దేశం లేదు, కానీ ఆయన ఏం చేశాడు, ఒట్టు పెట్టుకున్నాడు. చూడండి పిల్లల విషయంలో అసలు దేవుడు ఒట్టు పెట్టుకోకూడదు అని చెప్తున్నాడు. ఒకవేళ ఒట్టు పెట్టుకుంటే అది నెరవేర్చాలి. అది మరి ఏమీ తెలియని ఆ యొక్క మరి తన బిడ్డ విషయంలో ఒట్టు పెట్టుకొని మరి నీకేం కావాలి అని అడిగినప్పుడు మరి పిల్లలు ఏం అడుగుతారో తెలియని స్థితిలో మరి ఆయన ఒట్టు పెట్టుకోవటమే తప్పు. అటువంటిది మళ్ళీ అటువంటి ఆ తల్లి ఏం చేసింది, ఎంతో ఘోరమైన తన కోరికను తన బిడ్డ ద్వారా మరి అడిగినప్పుడు ఆ రాజు ఒట్టు పెట్టుకున్న కారణంగా మరి ఆ యొక్క కార్యాన్ని చేశారు. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక్క బంట్రోతును పంపించి వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పల్లెంలో అతని తల పెట్టి ఆ చిన్నదాన్నికి ఇచ్చాడు. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. చూడండి తల్లిదండ్రులు మరి పిల్లలకి మంచి విషయాలు మంచి నడవడిని నేర్పించాలి, కానీ వాళ్ళకి ఏమి అడగాలో తెలియదు, ఏమి అనాలో తెలియని ఆ యొక్క పసిప్రాయాన్ని మనము అదునుగా వాడుకోకూడదు. మరి ఇక్కడ చూసినట్లయితే ఎంత ఘోరమైన కోరిక ఆ యొక్క తల్లి ద్వారా ఈ యొక్క బిడ్డ తన తండ్రిని కోరుకుంది. మరి తండ్రి చేయక మరి ఉండలేకపోయాడు. ఎందుకంటే ఒట్టు పెట్టుకున్న కారణంగా తన బిడ్డ కోసము మరి ఎంతో మంచి గొప్ప ప్రవక్త అయిన ఆ యొక్క బాప్తీసం ఇచ్చి యోహాను మరి అప్పటికే చెరసాలలో ఉంటుండగా తనని తీసుకువచ్చేసి తన తల్లిని మరి అక్కడ ఛేదించేసేసి ఆ యొక్క తల్లిని పళ్ళెంలో పెట్టి తీసుకువచ్చినప్పుడు అక్కడ చూసిన వారంతా కూడా అసలు ఆశ్చర్యానికి భయానికి గురయ్యి మరి వాళ్ళు సత్తువు గలవారిగా అయి ఉండవచ్చు. కానీ ఎంత కర్కశరాలుగా ఈ యొక్క తల్లి ప్రవర్తిస్తూ ఉంది. తను మరి తన హృదయాన్ని కఠినపరచుకోవటమే కాకుండా తన బిడ్డని కూడా ఆ యొక్క కార్యంలో పాలిభాగస్తురాలుగా చేసింది. నిజంగా ఇటువంటి తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఒకసారి మనం ఆలోచించుకుంటే భయం వేస్తూ ఉంటుంది. నీ పిల్లల విషయంలో కూడా మరి ఈ రీతిగా ప్రవర్తిస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకో. ఇంత భయంకరంగా ఒకవేళ నువ్వు ప్రవర్తించకపోయినా కనీసం వారి యొక్క మనసుకి తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నాం లేదా, అంతకు మించి వాళ్ళకి మనం కోరికలు తీర్చడానికి మార్గాన్ని చూపిస్తూ ఉన్నామా ఒకసారి ఆలోచించుకుందాము. పిల్లలకి కావాల్సింది కేవలం వాళ్ళకి చదువులకి కావాల్సి, లేకపోతే వాళ్ళకి కట్టుకోవడానికి మంచి బట్టలు మరి తినడానికి మంచి ఆహారం, కానీ ఇంతకు మించి వాళ్ళకి ఆలోచన విధానంలో మనము మార్పును తీసుకొచ్చినట్లయితే మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు వాళ్ళ ద్వారా మనము చూడాల్సి వస్తుంది. కాబట్టి పిల్లల్ని పెంచే విషయంలో వాళ్ళకి కోరికలు నెరవేర్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి చివరిగా ఈ యొక్క హేరోదియ కుమార్తె జీవితము ఏమైంది అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే కొన్ని పుస్తకాలలో ఈమె గురించి రాయబడింది ఏంటంటే ఆమె యొక్క తల కూడా శిరఛేదనం చేయబడింది అని చెప్పి రాయబడి ఉంది. మనం చూసినట్లయితే చూడండి కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతి నశించును అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది.
మనము ఎటువంటి తప్పులు చేస్తామో అవే అటువంటి మరి పరిణామాలే మన యొక్క జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా మరి ఈ లోకంలో జీవిస్తామో అటువంటి తీర్పుని మనము పొందుకుంటాము. మనం మంచితనంగా నడుస్తూ మన పిల్లల్ని మంచి బాటలో మనం నడిపించినట్లయితే మరి తర్వాత తీర్పు విషయంలో కూడా మనం మంచి తీర్పుని పొందుకుంటాము. కానీ మనము చెడుగా ప్రవర్తిస్తూ మన పిల్లల్ని చెడు మార్గాల వైపు ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు మరి వచ్చే ఆ యొక్క దుష్ఫలితాలు ఆ రీతిగానే కనిపిస్తూ ఉంటాయి. బైబిల్ ప్రకారంగా మరి తల్లిదండ్రులు చేసిన ఆ యొక్క పాపాలు పిల్లలపైకి వస్తూ ఉంటాయని చెప్తారు. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఎవరు చేసిన పాపానికి వారే మరి బాధ్యత వహించాల్సి ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే హేరోదియా వల్ల ప్రేరేపింపబడి మరి తన కుమార్తె అయిన సలోమి పాపం చేసింది. కానీ మరి హేరోదియా శిక్షింపబడిందేమో కానీ మరి ఎటువంటి కోరికని మరి ఆమె కోరిందో, కనీసం ఆ తల్లి మరి ఆ కోరిక కోరినప్పుడు కుమార్తెగా మరి ఇది మంచిది కాదు కదమ్మా అని ఆ రోజు మరి ఆమె కూడా చెప్పలేదు. తల్లి ఏం చెప్పిందో ఏమి కూడా ఆలోచించకుండా తండ్రికి ఆమె చెప్పేసింది. మరి ఆమె ఏ రీతిగా అయితే ఆ కోరిక కోరిందో ఆ రీతిగానే తన యొక్క జీవితంలో కూడా జరిగింది. మనం చూసినట్లయితే ఒకరోజు శీతాకాలం సమయంలో మరి ఆమె గడ్డకట్టి ఉన్న నదిపైన నడుస్తూ ఉన్న క్రమంలో ఆ నదిపై ఉన్న ఆ యొక్క మంచు పలకలు ఒక్కసారిగా విరిగిపోతాయి. అప్పుడు ఆమె ఆ నదిలోకి పడిపోతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పదునైన ఆ యొక్క మంచు పలకలు ఆమె యొక్క తలని ఛేదించేస్తాయి. ఈ రీతిగా మరి ఆమె యోహాను విషయంలో చేసినట్లుగా దేవుడు ఆమె విషయంలో కూడా ఆ రీతిగానే మరి ఆమె యొక్క తలను ఛేదిస్తారు. నది లోపల ముండెము, నదిపైన ఆ యొక్క తల రెండుగా విభజింపబడటంతో ఆ తల మరి ప్లేట్లో పెట్టి ఉన్న యోహాను యొక్క తల వలె ఆ యొక్క మంచుపై ఆమె యొక్క తల కూడా ఆ రీతిగా కనబడుతూ ఉంది. చూడండి, ఏ యొక్క విత్తనం విత్తుతామో ఆ యొక్క పంటనే మనము కోస్తాము. మంచి విత్తనం విత్తినప్పుడు మంచి పంటను కోస్తాము. మరి ఆమె ఏ రీతిగా ప్రవర్తించిందో ఆ రీతిగానే తన జీవితంలో కూడా అటువంటి పరిస్థితిని ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి మరి ఈ యొక్క సంఘటన ద్వారా మన యొక్క జీవితంలో భయమును అలాగే వణుకు కలిగి మన పిల్లల్ని పెంచే విషయంలో కూడా మనము వాళ్ళకి మంచి మార్గదర్శకాన్ని మనము చూపించేవారిగా ఉండాలి. మనము ఏ రీతిగా జీవిస్తామో మన పిల్లలపై కూడా అటువంటి మరి పరిణామాలే మనం చూడవలసి వస్తుందని ఈ యొక్క సంఘటన మరొకసారి మనకి చెప్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులుగా మన యొక్క పిల్లల్ని పెంచే విషయంలో చాలా జాగ్రత్త కలిగి, ముఖ్యంగా తల్లిగా మనము ఏ రీతిగా జీవిస్తామో ఆ రీతిగానే పిల్లల యొక్క మనస్తత్వం కూడా ఉంటూ ఉంటుంది. తల్లులుగా మనం వాళ్ళకి మార్గదర్శకులుగా ఉంటూ ఉంటాము. కాబట్టి తల్లిగా మనము తీసుకునే నిర్ణయము, మనం పెంచే విధానము, మనం వాళ్ళకి ఏమైతే చెప్తామో ఆ రీతిగానే వాళ్ళు మరి జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనము పెంచే విషయంలో చాలా జాగ్రత్త కలిగి మంచి నడవడిని వాళ్ళకి మనము నేర్పించాలి. నిజంగా ప్రస్తుత పరిస్థితుల్లో మరి పిల్లల యొక్క ఆలోచన విధానము ఎంతో భయంకరంగా ఉంటూ ఉంది. మరి కాబట్టి వాళ్ళని ఒక కంట మనము కనిపెట్టుకుంటూ వాళ్ళని దేవుని యొక్క భయభక్తుల్లోనూ దేవుని యొక్క వాక్యంలోనూ ప్రార్థనలోనూ పెంచేవారిగా ఉండాలి. వారి కోసం ప్రార్థన చేసే తల్లులుగా మనం ఉండాలి. వాళ్ళకి మంచి ఆలోచనలు వాళ్ళు నేర్పిస్తూ మంచి జీవన శైలిని వాళ్ళకి మనము చూపించాలి. మరి ఈ రీతిగా మనం చేసినట్లయితే మన పిల్లలు ఈ యొక్క సలోమి వల్లే మరి అటువంటి పరిస్థితిలోకి గురవ్వకుండా మంచి జీవితాన్ని జీవించడమే కాకుండా అనేక మందికి మార్గదర్శకులుగా ఉంటారు. ఈ రీతిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మన పిల్లల్ని కూడా ఆయన యొక్క భక్తిలోనూ దేవుల్లో నడవలసిన మార్గాన్ని పిల్లలకి చూపించి మంచి జీవన విధానాన్ని వాళ్ళకి మనం చూపించేవారిగా ఉందామా? ఈ వాక్యము మీ యొక్క జీవితాల్లో దేవుడు ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క హేరోదియా కుమార్తె అయిన సలోమి ద్వారా మాతో మాట్లాడిన విధానానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఎంతో తండ్రి నాయన తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ద్వారా ఆ బిడ్డ ఎంతగానో చెడిపోయిన విధానాన్ని మేము చూస్తూ ఉన్నాం ప్రభా. వాళ్ళ యొక్క ఆలోచన విధానం బట్టి పిల్లల యొక్క ఆలోచనలు కూడా ఉంటాయని, తల్లిదండ్రుల ద్వారా పిల్లలు అపవిత్రులుగా మార్చిపడుతున్నారని నాయన ఈ యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా నాయన మరి ఈ యొక్క సలోమి జీవితం ద్వారా మాతో మాట్లాడిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా యొక్క బిడ్డల విషయంలో తండ్రి మేము తీసుకున్న తీర్మానాలు పెంచే విధానం తండ్రి ఎంతో ముఖ్యమైందని మరొకసారి మాతో తండ్రి నాయన మీరు మాట్లాడుచు మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారి యొక్క బిడ్డలు పెంచే విషయంలో జాగ్రత్త కలిగి, మెలకు కలిగి, భయం కలిగి నాయన వారి యొక్క పిల్లల్ని క్రమంగా పెంచే కృపని భాగ్యాన్ని దయచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.